బ్యాంకుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు బ్యాంకులు చిరునవ్వుతో మళ్ళీ మీకు అప్పులిచ్చే కార్యక్రమం చేస్తారు. ఇది జరగాలేనంటే ప్రతి అక్క చెల్లెమ్మ ముఖాన చిరునవ్వు కనిపించాలి అనంటే అది చంద్రబాబు నాయుడు గారి చేత కాదు. అది జరగాలి అనంటే మళ్ళీ రాజన్న కొడుకు జగనన్న చేత్తోనే అవుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి. గ్రామంలో ఉన్న ప్రతి అన్నకు చెప్పండి, గ్రామంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, అన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, రైతులమన్నా మనమంతా మోసపోవద్దన్నా, చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చామన్నా, చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలుగా మనల్ని మోసం చేసిన పరిస్థితిలో మనం ఉన్నామన్నా మర్చిపోవద్దన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడన్నా, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి చేతులను పెడతాడన్నా అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి రైతన్నకు చంద్రబాబు నాయుడు గారిని నమ్మద్దన్నా, మన పంటలు వేసుకునే నాటికి, జూన్లో మనం పంటలు వేసుకునే నాటికి ఖచ్చితంగా రైతు భరోసా కింద ఆ అన్న వచ్చిన తర్వాత ఇస్తాడన్నా అని చెప్పి గట్టిగా చెప్పండి. చివరిగా ఒకటే మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, ప్రతి గ్రామంలో ప్రతి అవ్వకు చెప్పాలి, ప్రతి తాతకు చెప్పాలి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వారిని ఒకటే అడగండి, అవ్వ తాత 3 నెలల క్రితం వరకు చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ఎంత ఇస్తా ఉండేవాడు అని అడగండి. ఎన్నికలకు వచ్చాయి కాబట్టి ఇవాళ కాదు, ఎన్నికలకు 3 నెలల ముందు వరకు చంద్రబాబు నాయుడు గారు మీ అవ్వ తాతలకు పెన్షన్ ఎంత ఇచ్చేవాడు అని చెప్పి అడగండి. చాలామంది అవ్వతాతలు అసలు ఇవ్వడం లేదు అని అంటారు, కొంతమంది 1000 రూపాయలు అని చెప్తారు. అలా చెప్పినప్పుడు ఆ అవ్వతాతలను గట్టిగా ఒకే మాట చెప్పండి, ఆ అవ్వతాతలకు అవ్వతాత ఈ 3 నెలలైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు 2000 ఇస్తా ఉన్నది ఎవరిని చూసి ఎవరికి భయపడిస్తా ఉన్నాడు అని చెప్పి అడగండి అవ్వతాతలను. ఆ మాట చెప్తూ ఆ ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెట్టే ఈ 3000 రూపాయలకు మోసపోవద్దవ్వా, రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ను 3000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి. ఆరోగ్యశ్రీ పరిస్థితి చెప్పండి, ప్రతి పేదవాడు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పండి, ప్రతి పేదవాడికి ఇల్లు రావాలి అని అంటే అన్న ముఖ్యమంత్రి కావాలి అని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి పేదవాడి దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి ఇంటి దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి ఇంట్లోనూ నవరత్నాల గురించి చెప్పండి. అన్న రేపొద్దున ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మేలు చేస్తాడు, 3000 రూపాయలకు మోసపోవద్దు అని చెప్పి నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము తీసుకొని పోండి. నేను గట్టిగా ఒకటి నమ్ముతా ఉన్నా, నవరత్నాలతో మనుషుల జీవితాల్లో వెలుగులు చూస్తామని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఆ నవరత్నాలను ప్రతి ఇంటికి నేను తీసుకువెళ్తా, ప్రతి ఇంటికి తీసుకువెళ్తాను, ప్రతి ఒక్కరికి అది అందేలా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నానని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చివరిగా మీ అందరికీ కూడా ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి,
మీ మీ గ్రామాలలో మీరు తిరుగుతూ ఉన్నప్పుడు, 35 ఇండ్లు మీరు ఏదైతే మీకు కేటాయించారో ఆ ఇండ్లకు మీరు వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? మన గుర్తు ఫ్యాను అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పడం మర్చిపోవద్దు. మన గుర్తు ఫ్యాను అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి. గుర్తు తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండకూడదు అన్న సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మన గుర్తు ఏమిటి అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, గట్టిగా చేతులు పైకెత్తి ఫ్యాన్ గాలి తో తెలుగుదేశం పార్టీ బీటలు కదలాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ఇక చివరిగా మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు